हाय फ्रेंड्स, నేను మీ నానాజీ గొన్నబద్ల. లాస్ట్ 2 డేస్ నుంచి కూడా మనం క్లాసెస్ అనేవి అప్లోడ్ చేయడం జరగలేదు, కొద్దిగా బిజీ వర్క్ వల్ల. టుడే మనం రిమైనింగ్ క్లాసెస్ అనేది కండక్ట్ చేసుకుంటున్నాం. అలాగే నేను అప్లోడ్ చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ గా రావాలనుకుంటే బెల్ ఐకాన్ సింబల్ మీద ప్రెస్ చేస్తారని, అలాగే GBN ఇన్ఫో అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ సింబల్ మీద ప్రెస్ చేయండి. అలాగే మీకు ఫర్దర్ స్టడీస్ కోసం ఏమైనా సలహాలు కానీ సూచనలు కానీ లేక మన ఎక్స్ప్లెనేషన్ చేసేటటువంటి టాపిక్లు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ రూపంలో మీ కామెంట్ అనేది తెలియపరచండి. టుడే రిమైనింగ్ క్లాసెస్ని మనం కండక్ట్ చేసుకుందాం. ప్రీవియస్ క్లాస్లోని మనం రోమన్ నెంబర్ 3లోని 1 to 6 ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. టుడే మనం రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అలాగే నా క్లాసెస్ అన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నటువంటి మా విద్యార్థిని విద్యార్థులకు, డిఎస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరికీ కూడా మా GBN ఇన్ఫో ఛానల్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియపరచడం జరుగుతుంది. అలాగే మీరు పర్సనల్గా కూడా ఏమైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్ కానీ ఉంటే నాతో కాంటాక్ట్ చేయాలనుకున్నా సరే మై వాట్సాప్ నెంబర్ 9704563102కి కాల్ చేసినట్లయితే మీకు డైరెక్టర్గా కూడా చెప్పడం అనేది జరుగుతుంది. టుడే రిమైనింగ్ క్లాస్ని మనం స్టార్ట్ చేసుకుందాం. ఎక్సర్సైజ్ 1C రోమన్ నెంబర్ 3లోని ప్రాబ్లం నెంబర్ 7. షో దట్ ద టాంజెంట్ ఎట్ -1, 2 ఆఫ్ ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ -4x -8y +7 ఇస్ ఈక్వల్ టు 0. టచ్స్ ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 6y ఇస్ ఈక్వల్ టు 0 అండ్ ఆల్సో ఫైండ్ ఇట్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లోని దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సేమ్ ప్రాబ్లమ్ ఇక్కడ కూడా మనం ఇక్కడ 3 కండిషన్ మనం స్పెసిఫిక్గా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ 1, టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయాలి 1, 2 అనే పాయింట్ నుంచి ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్. సెకండ్, టాంజెంట్ టచ్చెస్ ద సర్కిల్ ఇఫ్ ఆర్ ఇస్ ఈక్వల్ టు డి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది రేడియస్ ఈక్వల్ అయితే సర్కిల్ని టాంజెంట్ అనేది టచ్ చేస్తుందని. థర్డ్ 1, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ 3 పాయింట్స్ని అబ్జర్వ్ చేసుకొని మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. అలాగే పబ్లిక్ ఎగ్జామినేషన్లోని దిస్ టైప్ ఆఫ్ మోడల్లో క్వశ్చన్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ -4x -8y +7 ఇస్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ పాయింట్ పి ఆఫ్ x1, y1 p(x1, y1) ఇస్ ఈక్వల్ టు -1, 2. ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి టాంజెంట్. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఈస్ s1 ఇస్ ఈక్వల్ టు 0. S1 means the notation of S1 means xx1 plus yy1 plus g into x plus x1 plus f into y plus y1 plus e equal to 0. So S1 means xx1 plus yy1 plus g into g means 2g is equal to -4, so g is equal to -2, so g place one means -2 × x + x1. 2f is equal to -8, so f is equal to -4. -4 × y + y1 + 7 is equal to 0. 7 equal to 0. Equation of a circle ki equation of tangent and find out chair. So x1 y1 place down ki manam 1, -1, 2 ane point ni substitute chesukovali. So x1 is -1 ప్లస్ y1 is 2 -2 × x + x1 is -1 -4 × y + y1 is +2 +7 is equal to 0.
This implies minus x plus 2y minus 2 into x minus 2x. Minus into minus is plus. 2 into 1 is 2. Minus 4 into y minus 4y. Minus 4 into 2 minus 8 plus 7 is equal to 0. This implies minus x minus 2x minus 3x. 2y minus 4y minus 2y minus 2y. So 2 plus 7 is 9. 9 లోంచి మైనస్ 8 హెక్ సబ్ట్రాక్ట్ చేస్తే ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు 0. సో బోత్ ఈక్వేషన్ లోంచి మనం మైనస్ చేత మల్టిప్లై చేసినట్టయితే 3x ప్లస్ 2y మైనస్ 1 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్. ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఈస్ 3x ప్లస్ 2y మైనస్ 1 ఈక్వల్ టు 0. ఫస్ట్ మనం ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేసింది టచ్స్ ద సర్కిల్. ద లైన్ టచ్స్ ద సర్కిల్ ఫ్రమ్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 6y ఇస్ ఈక్వల్ టు 0. సో గివెన్ సర్కిల్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ plus 4x plus 6y is equal to 0. Here 2z is equal to 4, 2f is equal to 6, c is equal to 0. So g is equal to 2, f is equal to 3. So center minus g comma minus f is equal to minus 2 comma minus 3. Minus 2 comma minus 3. Radius r is equal to g square plus f square minus c. Root of g square means minus 2 square. Minus 2 square value is 4. F square means minus e. Minus 3 whole square means 9. C value is 0. 4 plus 9, 13. Root 13. R value is root 13. Next, manam find out cheyalasindi d. D means perpendicular distance from center to the tangent. The equation of a tangent ki మైనస్ టూ కామా మైనస్ త్రీ అనే సెంటర్ నుండి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దేర్ఫోర్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సి ఆఫ్ మైనస్ టూ కామా మైనస్ త్రీ టు ది టాంజెంట్ 3x ప్లస్ 2y మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు 0 ఈస్ డి ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు 3x1 plus 2y1 minus 1 by modulus of a square mean 3 square 9, b square mean 2 square, that means 4 is equal to 3 into x1 means minus 2, 2 into y1 means minus 3 minus 1 by root 13. So 3 2s are minus 6, 3 2s are minus 6, minus 1 by root 13. So minus 6, minus 1, minus 13. Modulus of minus 13. Is equal to modulus of minus 13 by root 13 is equal to 13 by root 13. Modulus of minus 13 means 13 is equal to root 13. Root 13 value ni manam 13 value ni root 13 into root 13 and cancel rastam. Root 13 ki root 13 cancel aithe remaining value root 13. So d value is root 13, r value is root 13. Therefore R is equal to D means the line touches the circle. ఎప్పుడైతే మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది రేడియస్ ఈక్వల్ అయిందో ద టాంజెంట్ అనేది సర్కిల్ టచ్ చేస్తుంది.
therefore the tangent touches the circle. Second condition मानो prove जोस. Next थी last one. Point of contact formula जो अपन already P of x comma y. The point of contact is P of x comma y. Already मानो हम method लो formula apply चेसा formula लो value substitute चेडे मैं explain चेसा नो. Case मेको आ formula आदमे इंदर कौन टेंथ करने comment open लगा रहा ना get one comment गोड़ा तेरी पर चले तो same आधे formula में था. Point of contact value ने find out चलो. P of x comma y is equal to formula is minus g plus lr square by lg plus mf minus n comma minus f plus mr square by lg plus mf minus n. This is the point of contact. So minus g comma minus f, minus g value is minus 2, minus f value is minus 3. Second circle యొక్క సెంటర్ వాల్యూ ని మాత్రమే సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో మైనస్ జీ వాల్యూ మీన్స్ మైనస్ 2 ప్లస్ హియర్ టాంజెంట్ మనం ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఇస్ ఈక్వల్ టు 0 తో కంపేర్ చేయాలి. సో ఎల్ ఇస్ ఈక్వల్ టు 3, ఎం ఇస్ ఈక్వల్ టు 2, ఎన్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 1. సో ఎల్ మీన్స్ 3, ఆర్ మీన్స్ రూట్ 13, ఆర్ స్క్వేర్ మీన్స్ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయితే 13 బై ఎల్ ఇంటూ ఎల్ మీన్ 3 ఇంటూ జీ వాల్యూస్ 2 ప్లస్ ఎం ఇంటూ ఎం వాల్యూస్ 2 ఇంటూ ఎఫ్ వాల్యూ 3 మైనస్ ఎన్ వాల్యూ మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ఈస్ ప్లస్ 1 కామా మైనస్ ఎఫ్ వాల్యూస్ మైనస్ 3 ప్లస్ m value is 2 into r square value 30 by 3 into 2 plus 2 into 3 plus 1 plus 1. This implies minus 2 into plus 3 into 13 by 3 into 13, 3 2 is 6 plus 2 3 is 6 plus 1 comma minus 3 plus 2 into 13 by 6 plus 6 plus 1 6 plus 6 plus 1. So point of contact P of x comma y is equal to minus 2 plus 3 into 13 by minus 2 plus 3 into 13 by 6 plus 6 12 plus 1 13 comma minus 3 plus 2 into 13 by same 13. అండ్ లాస్ట్ వరకు మల్టిప్లికేషన్ ఎందుకు చేయట్లేదు అంటే క్యాన్సిలేషన్ అయిన తర్వాత మనం యాడింగ్ కానీ సబ్ట్రాక్టింగ్ కానీ చేసుకుంటే మన కాలిక్యులేషన్ అనేది ఈజీ అవుతుంది. లేదా మనం 3 × 13 మల్టిప్లై చేసుకోవచ్చు. 3 × 13 39 by 13 అలాగే 2 × 13 26 by 13 అని రైట్ చేసుకున్న ప్రాబ్లం అనేది రైట్ అయింది. సింప్లైజ్ 13 13 క్యాన్సిల్ మైనస్ 2 ప్లస్ 3 కామా మైనస్ 3 ప్లస్ 2 రిమైనింగ్ వాల్యూ. 3లోంచి మైనస్ 2 సబ్ట్రాక్ట్ చేస్తే 1, 2లోంచి మైనస్ 3 సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 1. దేర్ ఫోర్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈస్ 1, −1.
నెక్స్ట్ రోమన్ నెంబర్ 3 లోని ప్రాబ్లం నెంబర్ 8 రోమన్ నెంబర్ 3 లోని ప్రాబ్లం నెంబర్ 8 సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్స్ టు ది సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y మైనస్ 12 ఇస్ ఈక్వల్ టు 0 బీస్ ఆర్ పారలల్ టు x ప్లస్ y మైనస్ 8 ఈక్వల్ టు 0 సో ప్రొసీజర్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి This is the equation of a circle. Equation of circle is x square plus y square minus 4x plus 6y minus 12 equal to 0. This is tangent. Here tangent is x plus y minus 8 equal to 0. X plus y minus 8 equal to 0. X plus y minus 8 equal to 0. సో ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు జీరో అనే లైన్కి ప్యారలల్ లైన్ ప్యారలల్ లైన్ ఈజ్ ప్యారలల్ లైన్ ఆర్ ప్యారలల్ టాంజెంట్ ఈజ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు జీరో ఎక్స్ ప్లస్ వై ప్లస్ కే ఈక్వల్ టు జీరో సో ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు జీరో అనే లైన్కి ప్యారలల్ లైన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు జీరో సరే ఆపోజిట్ ఎలా కూడా రైట్ చేసుకోవచ్చు x plus y plus minus 8 equal to 0 అయితే x plus y plus k equal to 0 అంటే కాన్స్టెంట్ ఒకటి చేంజెస్ అవుతుంది నెక్స్ట్ దిస్ ఈజ్ ద సెంటర్ సెంటర్ వాల్యూ సెంటర్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ నుంచి మనం సెంటర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం ఆ సెంటర్ నుండి మనం ప్యారలల్ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి ప్యారలల్ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం The perpendicular distance is equal to radius because the parallel line touches the circle. So, parallel line ki manam perpendicular distance find out chese radius ki equal chestam. Radius ki equal chesin tarvata k value find out chestam. Aa k value nu manam equation lo substitute chesukunte equation of a line anedi formation avutundi. Okay? Okay, problem solution. Equation of a circle equation of a circle is x square plus y square minus 4x plus 6y minus 12 equal to 0 minus 12 equal to 0 here 2z is equal to minus 4 2f is equal to 6 c is equal to minus 12 so g is equal to minus 2 f is equal to 3 so center minus g comma minus f is equal to 2 comma minus 3 center value is 2 comma minus 3 and radius r is equal to g square plus f square minus c root of that means 2 square value 4 minus 3 square value is 9 c value is minus 12 minus into minus plus 12 so 4 plus 9 is 13 13 plus 12 is 25 root 25 is 5 root 25 is 5 next let the equation of a line parallel to x plus y plus minus 8 is equal to 0 is x plus y plus k is equal to 0 let the equation of a line parallel to x plus y minus 8 is equal to 0 is x plus y plus k equal to 0 అంటే మనకి x plus y plus minus 8 is equal to 0 అనే లైన్ కి parallel line is x plus y plus k is equal to 0 x plus y plus k equal to 0 next next manu x plus y plus k is equal to 0 ane line ki circle yokka center nunchi perpendicular distance find out chesi radius ki equal chestam therefore the perpendicular distance The perpendicular distance from center value C of 2 comma minus 3 to
x plus y plus k is equal to 0 is x1 plus y1 plus k by root of a square plus b square. A square value 1, b square value is 1 modulus of is equal to the perpendicular distance is equal to radius. Radius means pi because r is equal to d. Because r is equal to d, so d place lo manam pi substitute chestunnam. Here x1 value is 2, y1 value is minus 3 plus k by root 2 is equal to pi. So 2 minus 3 is minus 1 plus k is equal to modulus of minus 1 plus k is equal to 5 root 2. Root 2 ane term ki divide is equal to into, so 5 root 2. So modulus value is equal to adarku man interchange chesinatlayite minus 1 plus k is equal to plus or minus 5 root 2. So k is equal to minus 1 is equal to raste manaku plus 1. 1 plus or minus 5 root 2. 1 plus or minus 5 root 2. Therefore, the parallel line is x plus y plus 1 plus or minus 5 root 2 equal to 0. This is the other parallel line. So, x plus y minus 8 is equal to 0 ane line ki parallel line is x plus y plus 1 plus or minus 5 root 2 equal to 0. Okay. Next, problem number 9. Roman number 3 loni problem number 9. Find the equation of the tangent to the circle x square plus y square plus 2x minus 2y minus 3 equal to 0, which are perpendicular to 3x minus y plus 4 equal to 0. So, equation of a circle. This is the equation of circle. Equation of a circle ki one line. This is the equation of tangent. 3x minus y plus 4 is equal to 0. 3x minus y plus 4 is equal to 0 ane oka line ichadu or tangent. Find the equation of tangent perpendicular ante 3x minus y plus 4 is equal to 0 ane tangent ki manu perpendicular line find out cheyali. This is the perpendicular line. Already explain chesam ax plus by plus c is equal to 0 ane line ki perpendicular line is bx minus ay plus k is equal to 0 formula. So coefficients rendu interchange avutu. So x plus 3y plus k is equal to 0 interchange. Y coefficient is 1 into xx. X coefficient is 3 into y 3y. So middle lo manaki minus vastu already minus undi. Minus into minus is plus. So x plus 3y plus k is equal to 0. Here center value already manam circle nunchi center value find out chestam. Find out chesin tarvata next, this is the d means perpendicular distance. Center nindi manaki circle nindi perpendicular distance anedi find out chestam. The perpendicular distance is equal to radius because the perpendicular tangent touches the circle. And perpendicular distance anedi mana radius ki equal chesi k value find out chestam. K value mani equation lo substitute chesthe equation of a tangent anedi formation avutundi. Okay, procedure. Equation of a circle is x square plus y square plus 2x minus 2y minus 3 equal to 0. Here 2z value is 2, 2f value is minus 2, c value is minus 3. So g is equal to 1, f is equal to minus 1. So center minus g comma minus f is equal to minus 1 comma 1. Radius r is equal to g square plus f square minus c root of, that means 1 plus 1 plus 3 root of
1 plus 1 2 2 plus 3 5 so radius is root 5 radius is root 5 therefore let the equation of tangent to perpendicular line is perpendicular line 3x minus y plus 4 is equal to 0 is x plus 3y plus k is equal to 0. That the equation of tangent to perpendicular line 3x minus y plus 4 is equal to 0 is x plus 3y plus k is equal to 0. And 3x minus y plus 4 is equal to 0 on a line, perpendicular line is x plus 3y plus k equal to 0. So x plus 3y plus k is equal to 0 to manu circle of the center ninji perpendicular distance find out chesi radius equal chestam. Therefore the perpendicular distance from center minus 1 comma 1 to x plus 3y plus k is equal to 0 is k is equal to 0 is x1 plus 3y1 plus k by modulus of a square means 1 square, b square means 9 square is 3 square is 9 is equal to the perpendicular distance is equal to radius. Radius value is root 5. So x1 y value is minus 1 comma 1. So minus 1 3 into 1 plus k by root 10 is equal to root 5. So minus 1 plus 3 2 plus k is equal to root 5 into root 10. Root 5 into root 10 means root 50. Root a into root b, root ab. So 5 into 10 is 50. So 2 plus k is equal to plus or minus 25 into 2 and write just 25 to 50. So k is equal to plus or minus 25 square root is 5 root 2 minus 2. 25 square root is 5 root 2. So plus or minus 5 root 2. Plus 2 interchange chesthe manaki minus 2. So k value is plus or minus 5 root 2 minus 2. Therefore the perpendicular equation of a tangent is x plus 3y k place on it plus or minus 5 root 2 minus 2 is equal to 0. This is the perpendicular equation of a tangent is x plus 3y plus or minus 5 root 2 minus 2 is equal to 0. Okay, thank you friends. Next to tomorrow remaining classes anedi conduct cheskundam.